హిరణ్యగర్భాపోహయ ప్రజాపతే క్షగోషసువస్స విశ్వాభూ అభవత్సాభవతు సప్రత్నవన్నవీయసాగ్నే జుమ్నేన సంయత సృష్ణుతస్కజుహస్తే తధానో నరిజా పురుణి సభకి నమస్కారం. కృష్ణామండల వేద విద్యుత్ ప్రవర్తక సభ 71వ వార్షికోత్సవం జరుపుకుంటున్నది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయమే. మొదటి 2 రోజులు విద్యార్థులకు పరీక్షలు చేయటం, 3వ రోజు శంకర జయంతి సందర్భంగా శంకర జయంతి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి మధ్యాహ్నం పూట పండితులకు సత్కారం, ఈ ఉత్తీర్ణులైన విద్యార్థులకి పారితోషికం ఇవ్వడం మామూలుగా ఆనవాయితీ. ఈ సంవత్సరం ఈ సభకు బ్రహ్మశ్రీ శలాఖర్ రఘునాథ శర్మ గారిని మన సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. వారిని బ్రహ్మశ్రీ డాక్టర్ విశ్వభట్ట సుబ్రహ్మణ్య శాస్త్రి సంరక్షణ ఘనాపడి గారు, మన సభకి ముఖ్య పరీక్షాధికారి గారు సభకి వారిని పరిచయం చేస్తారు. Thank you.
డాక్టర్ శిలాకార రఘునాథ్ శర్మ గారు, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్నత స్థానంలో పదవులను నిర్వహించి తెలుగు విభాగంలో చాలా గొప్పగా అనేక కక్షలను నిర్వహించడం, అనేక విద్యార్థులను ఉత్తీర్ణులు చేయడం, ప్రధానంగా సంస్కృత ఆంధ్ర భాషలలో పరిపూర్ణమైనటువంటి పాండిత్యం కలిగి ప్రాచీన కాలం నుంచి ప్రాచీనులందరూ ఏ రకంగా అధ్యయనం చేస్తున్నారో అలాంటి పెద్దల దగ్గర బాగా గొప్ప శిక్షణ పొందినటువంటి విద్వాంసులు, అంతేకాక ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత కూడా వారు విద్యాబోధ గారి లోకంలో తెలుగు భాష విషయంలో ప్రచారం చేయడం కానీ దాంట్లో విరామం లేదు, అది ప్రస్తుతంగా చేస్తూనే ఉన్నారు. అనుభవం పెరిగిన దగ్గర నుంచి దాని అవసరం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు కానీ దాంట్లో వారికి ఎక్కువ అభినవేశంతో ఎక్కువ చేయడానికి అవకాశాలు కూడా ఉంటుంటాయి. సహజం, ఇది ప్రతి పండితుడికి ఉండేటటువంటి విషయమే. ఎవరు ఏ శాస్త్రంలో చదువుకున్నప్పటికీ పరిపక్వ స్థితి చివరిలో కానీ రాదు. అటువంటిప్పుడు లోకంలోనికి అందించడం కోసం అన్ని గ్రంథాలు రచించారు ఆయన. వారి గ్రంథాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా కోసం నాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా గ్రంథాలు రచిస్తున్నారు, తద్వారా లోకానికి పార్శ్వవాంగ్మయంలో మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ ఇచ్చారు. ప్రాచీన గ్రంథాల్లో ఉండేటువంటి మరి ప్రాచీన కవులు పోతన గారు ఇలాంటి మహాత్ములు ఉన్నారే, అలాంటి వాళ్ళ యొక్క వాంగ్మయాన్ని ఇంకా తెలుగు భాషలోకి ఇంకా అనువాదం చేసి ఇంకా అందరికీ అందుబాటులో ఉండేటువంటి శైలిలో చేయడం కోసం వారు చేసే ప్రయత్నం, కృషి చాలా గొప్పది. అలాంటి మహాత్ములు మనకి ఈ రోజున అధ్యక్షులుగా రావడం చాలా ఎంతో ఆనందం అని నేను భావిస్తున్నాను. తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా మన సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. ఈనాటి సభకి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ఎస్ మమతా గారిని ఆహ్వానించడం జరిగింది. ఇది కాకతాడీగా కంచి కామకోట పీఠంలో అడిగితే వారు వీరి పేరు సజెస్ట్ చేశారు. వీరు వస్తుత మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా 30 సంవత్సరాల పైగా బొంబాయిలో పనిచేశారు. తర్వాత AICTE మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి చైర్మన్గా ఉన్నారు కొంతకాలం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. తర్వాత SNDT యూనివర్సిటీ బొంబాయికి పూర్వ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కొంతకాలం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్నారు కొంతకాలం. గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకి అడ్వైజర్గా ఉన్నారు. ప్రస్తుతం అడ్జాయింట్ ప్రొఫెసర్ NIS బెంగళూరు వారు పనిచేస్తున్నారు. వీరు కూడా చాలా అనుభవజ్ఞులు, కంచికామకోట పీఠం భక్తులు. అందుకని వారు ఈ సభకి వారిని మేము ముఖ్య అతిథిగా రమణి కోరగా వారు వస్తామని చెప్పి అంగీకరించారు. వారిని కూడా అనేక నిర్వహించి ఈ సభని నిర్వహించవలసిగా ప్రార్థిస్తున్నాం. బ్రహ్మశ్రీ డాక్టర్ విష్ణుపుట్ట సుబ్రహ్మణ్య శాస్త్రి సంరక్షణ కనబడి గారిని కూడా వేదిక ఆరంభించవలసిందిగా కోరుతున్నాం. పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీకృష్ణమండల వేద విద్వత్ ప్రవర్తక సభ 71వ వార్షికోత్సవం. ఈ పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో జగద్గురువులు కంచి పీఠాధిపతుల చల్లని చూపుతో జరుగుతూ ఉండటం మనం అందరం కూడా చాలా ఆనందింపదగినటువంటి విషయం.
విద్య అనే మాటకు సంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి అర్థం ఏమిటంటే సా విద్య యా విముక్తయే అని. ఏదైతే ఈ భవబంధముల నుండి మానవుణ్ణి విముక్తికి మార్గానికి చేరుస్తుందో దాన్నే విద్య అంటారు. ఆ లెక్క ప్రకారంగా మనం విజ్ఞానము అనేటువంటి విభాగంలోకి వచ్చేటువంటి శిల్పశాస్త్రములను అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి వాటిని మనం తక్కువ స్థాయిలోను జ్ఞానాత్మకమైనటువంటి వేద విద్యను పై స్థాయిలోను చూడవలసి ఉన్నది. కానీ కాలవశం చేత కర్మవశం చేత భారతదేశంలో ఈ వేద విద్య అనేటువంటిది పాశ్చాత్య దుష్టత్వం వల్ల, పాశ్చాత్యుల యొక్క కొన్ని నికృష్టమైనటువంటి అభిప్రాయాల ప్రచారం చేత మనం దీనిని పరివర్ధింపచేసుకోవలసినటువంటి అవసరం వచ్చింది. నిజానికి ఇది చాలా శోచనీయమైన స్థితి. ఎవరన్నా వేదం చదువుకుంటున్నారంటే ఎక్కడో చాలా తక్కువగా చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ మధ్య ఇటీవలి కాలంలో ప్రలోభ పెట్టి ఇందులోకి తీసుకురావాల్సి వస్తుంది. అయ్యా మీకు డబ్బులు ఇస్తాం రండి దయచేయండి ఈ విద్య చదువుకోండి అని. ఆ ప్రలోభాలు పెట్టినా కానీ చాలామంది దీంట్లోకి రావటానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే ఇవాళ మీరు డబ్బులు ఇస్తారండి ఈ ఓట్లు వేయడానికి రాజకీయ నాయకులు ఇచ్చినట్టుగా మా జీవితం అంతా ఏం కావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుష్టమైన సంగతి, చాలా విచారించదగినటువంటి విషయం. అయినా భగవంతుడు పరమాత్మ శంకరాచార్యుల వారి రూపంలో మనకు మన భారతదేశంలో, పవిత్రమైన భారతదేశంలో అవతరించి మన వేద విద్యను చాలా అద్భుతంగా దానికి కావలసినటువంటి పునాది స్తంభాలన్నింటినీ కూడా బాగా నిర్మించి అభివృద్ధిలోకి వచ్చేట్టుగా చేస్తున్నారు. ఇంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇంతమంది వేద విద్య సంపన్నులైన వాళ్ళు ఒక ఊళ్ళో ఇక్కడ మనకు కనబడటం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహ విశేషమే అని మనం చెప్పాలి. ఎందుకనంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం, శృతులకు స్మృతులకు పురాణములకు ఆలయం వారు. కరుణాలయం, అందరి యందు మానవ మాత్రుడైతే చాలు వాడు, వాని యందు కరుణ కలిగినటువంటి వారు. భగవత్పాద శంకరం, లోక శంకరం, లోకానికి అంతటికీ కూడా శుభాన్ని కాంక్షించేటువంటి వాళ్ళు. అందుకనే ఆయన చాలా చాలా చిన్న వయస్సు, మనందరికంటే చాలా చిన్న వయస్సులో అవతారాన్ని పూర్తి చేసినప్పటికీ కూడా ఆ ఉన్న కొద్దిపాటి వయస్సులోనే కొన్ని వేల సంవత్సరాలకు కావలసినటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వారు మనకు అందించారు. అందుకని ఆ శంకరాచార్యుల వారి జన్మదినం నాడు మనం ఈ సభ పెట్టుకోవటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. శంకర శంకర సాక్షాత్, శంకరులు సాక్షాత్తు శంకరులే, అంటే కైలాసంలో ఉండేటువంటి శంకరులే. ఆయన సహజంగా వ్యోమకేశుడు, అంటే ఆకాశమంతా కేశములుగా ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన్ని వేదము వ్యుప్తకేశుడు అని కూడా అభివర్ణిస్తోంది. వ్యుప్తకేశుడు అంటే ముండిత శిరస్కుడు అని అర్థం, సన్యాసి అని అర్థం, యతి అని అర్థం. అటువంటి వ్యుప్తకేశాకృతిని, వేదవాక్యాన్ని సార్థకం చేయటానికో అన్నట్టుగా వ్యుప్తకేశాకృతితో భూమండలంలో అవతరించి
వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం ఇత్యాదిగా మనకు ఉపదేశాలు చేశారు. ఒక విషయం గమనిద్దాం మనం, వారి ఉపదేశము వారు మనకి ప్రచోదన చేయటం అనేటువంటిది కేవలము మన కోసమే, అదే వారి కరుణ. ఎందుకనంటే వారిని జగద్గురువులు అంటాం. జగద్గురువులు అంటే జగత్తులన్నిటికీ గురువులు. ఏదో ఒక ప్రదేశానికి కానీ, ఒక భాగానికి కానీ, ఒక తత్వశాఖలో ఒక విభాగానికి కానీ కాదు గురువులు, జగత్తు అందరికీ. అందుకనే వారు ఏం చేశారంటే, తల్లి పిల్లలకు ఏ స్థాయి వాడికి ఆ స్థాయి ఆహారం పెట్టినట్టుగా పెద్ద మహాభాష్యాల దగ్గర నుంచి చిన్న చిన్న స్తోత్రాల దాకా అందరూ బాగుపడాలి అని, ఎవరికి ఏది రుచిస్తే వాళ్ళు దాన్ని తీసుకుని చేస్తారు అని వారు మనకి అనంతమైనటువంటి అపారమైనటువంటి వేదవాంగ్మయాన్ని బాగా అవసరాన్ని కొద్దీ పలతన చేసి 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 మనకు అందించారు. ఏ వారు చెప్పినటువంటి ఏ ఒక్క స్తోత్రం కానీ చదువుకోగలిగినటువంటి వాడు పెద్ద పెద్ద భాష్యాలు అవి చదువుకుంటారు, చిన్నవాళ్ళు అవినయం అపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. చిన్న శ్లోకం, దానికి షట్పది అని పేరు. ఆరు శ్లోకాల పరమ అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలన్నీ ఇమిడినటువంటి మంచి శ్లోకం అందులో, స్తోత్రం అందులో. వారు అతి చమత్కారంగా ఒక మాట అన్నారు, సత్యపి. వారు ప్రతిపాదించింది అద్వైతం. అద్వైతమైతే మరి విష్ణు అని ప్రార్థిస్తే ద్వైతం వస్తోంది కదా అనేటువంటి మాటకు సమాధానంగా వారు ఒక మాట చెప్పారు, సత్యపి భేదాపగమే నాథ తవాహం నా మామకీనస్త్వం. నిజానికి నీకు నాకు భేదం లేదయ్యా, అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని మహావాక్యాలు ఏం చెబుతున్నాయో ఆ తాత్పర్యాన్ని పరమ చమత్కారంగా సుసూక్ష్మంగా వారు మనకు అందించారు. సత్యపి భేద అపగమే, భేదం తొలగిపోవటం ఉన్నప్పటికీ. ఏమిటి భేదము? జీవబ్రహ్మ భేదం. అది తొలగిపోవటం ఉన్నప్పటికీ కూడా లౌకికమైనటువంటి వ్యావహారిక సత్య దృష్టితో నీవు నాథుడివి, నాథా నన్ను రక్షించేవాడా, నాకు దిక్కైనటువంటి ఓ స్వామి, తవాహం నేను నీవాణ్ణి, నా మామకీనస్త్వం నువ్వు నావాడివి కాదు. నువ్వు నావాడివి అని అంటే ఆయన చిన్నవాడు, మనం పెద్దవాళ్ళము అయిపోతాం. ఆయన సముద్రము, మనము తరంగము. అందుకనే ఆ ఉపమానం చెప్పారు, సాముద్రోహి తరంగ. తరంగము అనేటువంటిది సముద్రానికి సంబంధించినది అనే మాట సత్యమే కానీ, క్వచన సముద్రో న తరంగ. సముద్రం ఎప్పుడూ కూడా తరంగానికి సంబంధించింది కాదు. అసలు ఆ పోలిక చెప్పడంలో ఎంత అద్భుతమైనటువంటి అద్వైత సిద్ధాంతం దాగి ఉందో చూడండి. సముద్రము అన్నాం, తరంగము అన్నాం. సముద్రం ఒడ్డున నుంచుంటే తరంగాలు అలా కనిపిస్తూ ఉంటాయి, ఆవర్తములుంటాయి, చుడులు, బుద్బుదములుంటాయి, బుడగలుంటాయి. ఇట్లా ఎన్నో రకాలైన వికారాలు ఆ సముద్రంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఏ చిన్న పిల్లవాడైనా, అయ్యా ఆ తరంగం అనేది సముద్రం నుంచి తీసి నా చేతిలో పెట్టండి అంటే సాధ్యమవుతుందా? సముద్రమే ఒకనొక విధంగా కనిపిస్తే తరంగమైంది, ఒకనొక విధంగా కనిపిస్తే బుద్భుతమైంది, ఒకనొక విధంగా కనిపిస్తే మరి ఆవర్తమైంది. అంతేగాని అక్కడ సముద్రం తప్ప మరొకటేం లేదు. అలాగే ఈ జగత్తంతా కూడా పరమాత్మయే, ఉన్నదొకటే. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపమానాన్ని
ద్వైతములాగా కనిపించేటువంటి స్తోత్రంలో మనకు తెలియజేస్తూ శంకర భగవత్పాదుల వారు అత్యద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని మనకు చాలా అతి గహనము అనుకునేటువంటి సిద్ధాంతాన్ని మనకు అందించారు. అటువంటి పరమ ఆచార్యులు అందరికీ కూడా మరి ఈ జ్ఞానాన్ని అంటే ఏ జ్ఞానం అంటే జ్ఞానాదేవ హి కైవల్యం, జ్ఞానం అంటే పరమాత్మే. సత్ చిత్ ఆనందాత్మకమైన తత్వం ఏదైతే ఉందో అందులో ఆ చిత్తే జ్ఞానం. సత్ త్రికాల అబాధ్యమైనటువంటి తత్వము, ఆనందము అనేటువంటిది దాన్ని గురించి ఉపనిషత్తులు చాలా చాలా అద్భుతంగా వర్ణించి ఉన్నాయి. అదంతా కూడా రంగరించి ఎవరికి ఏది ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెప్పి శంకర భగవత్పాదుల వారు వేద రహస్యాలన్నింటినీ కూడా మనందరికీ అందించారు. అటువంటి శంకర భగవత్పాదుల వారి జన్మదినం ఇక్కడ ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాను. అప్రస్తుతం కాదు, ప్రస్తుతము కాదు అప్రస్తుతం కాదు. వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి అని కాదు అని కొంతమంది వాదం. వైశాఖ శుద్ధ పంచమి కాదు శంకర జయంతి అని, కొన్ని శంకర విజయాల్లో దశమి అని ఉందిట. వారు పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు, కానీ కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఒక చక్కని ప్రతిపాదన చేసి వైశాఖ శుద్ధ పంచమియే శంకర జయంతి అని నిరూపించారు. కేరళ దేశంలో ఆ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి పేర్లు పెట్టే సంప్రదాయం ఒకటి ఉందిట. శా అనేది కా అనేది రా అనేది, శా అనేది ఐదుకి సంకేతం, కా అనేది ఒకటికి సంకేతం, రా అనేది రెండుకి సంకేతం. యా రా లవాలో యా రా రెండో అక్షరం, కచ కాది నవా అనే దాంట్లో కా అనేది ఒకదానికి సంకేతం. యాది అష్టవు అని యకారం దగ్గర నుంచి ఎనిమిది లెక్క వేస్తే శా అనేది ఐదవ సంఖ్య. దాని చేత 5 1 2 అని శంకర అంకానాం వామతో గతి అనే సూత్రం ప్రకారంగా 2 అంటే వైశాఖ మాసం, కా 1 అంటే శుక్లపక్షం, శ 5 అంటే పంచమి. శంకర అనేది వైశాఖ శుద్ధ పంచమి అనే దానికి సంకేతంగా మలయాళ దేశంలో ఆ శంకరుడు పుట్టినటువంటి ప్రదేశంలో అటువంటి సంప్రదాయం ఉంది కనుక ఆ శంకర జయంతి అనేటువంటి దాన్ని ఆ రోజే చెయ్యాలి అని. ఇది ఎవరో సాధారణమైన వ్యక్తి కాదు, పరమాచార్యుల వారు స్వయంగా చెప్పినటువంటి విషయం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ దినంలో వేద విద్వత్ ప్రవర్ధక సభ చాలా దేదీప్యమానంగా మహానుభావులు మాగంటి సుబ్రహ్మణ్యం గారు, నాకు వారితో దాదాపు 3 దశాబ్దాలుగా పరిచయం. వారు వారి సముదాయము బృందము బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ఘనపాటి గారు, సలక్షణ ఘనపాటి గారు. నేను 1961 అనుకుంటాను, 1961లో ఏలూరులో మా బావగారింట్లో ఉన్నప్పుడు కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వేద పాఠశాలలో బహుశా వీరప్పుడు 15 సంవత్సరాల కంటే ఉండమనుకుంటాను, సలక్షణ ఘనపాఠిగా అప్పుడే తయారై వచ్చి ఆ సలక్షణ ఘనపాఠిత్వం అంటే ఏమిటో చెప్పినటువంటి మహానుభావులు. అంటే జీవితమంతా వేదంతోనే బ్రతుకుతున్నటువంటి వారు. అటువంటి వేదమూర్తులు అంటాం మనం. పరమేశ్వరుడికి నాదతనువు అని పేరు. నాదం అంటే ఆకాశ శబ్దగుణకం, ఆకాశం ఆకాశతత్వము. ఆకాశము అనేటువంటిది పరమాత్మ యొక్క ఆవిర్భావం. కాబట్టి మనం నాదోపాసన చేస్తున్నాము అని అంటే పరమేశ్వర ఉపాసన చేస్తున్నాము, పరమాత్మ ఉపాసన చేస్తున్నాము.
దానికి కావలసినటువంటి అందరిలో చైతన్యాన్ని పుట్టించడానికి ఈ వేద పండితులందరూ కూడా సిద్ధమై ఉండటం చాలా 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 సంతోషదాయకమైనటువంటి విషయం. నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు బ్రహ్మశ్రీ మాగంటి సుబ్రహ్మణ్యం గారిని మనసారా హృదయంలో పదిలపరుచుకుంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను. సర్గే ప్రాథమికే ప్రయాతి విరతి మార్గే స్థితే దౌర్గతే స్వర్గే దుర్గమతాముపేజుషి భృజం దుర్గే పవర్గే సతీ వర్గే దేహభృతం నిసర్గమలినే జాతోపసర్గేఖిలే సర్గే విశ్వసృజస్తదీయ వపుషా భర్గోవతీర్ణో భువి. సభాయ నమః. సభ్య మహాశయులారా, పరమ పవిత్రమైనటువంటి శంకర జయంతి జన్మదినోత్సవం కేరళలో ఆవిర్భవించారు పరమాత్మ. ఈ రోజున ఈరోజే శంకర జయంతి అనే విషయాన్ని ప్రాచీనులందరూ నిర్ణయించినట్టుగా మనకి సలహాకారు రఘునాథ శర్మ గారు ఇంకొకసారి దాన్ని మళ్ళీ సందేహ నివృత్తి కోసమని ఎవరికైనా ఇలాంటి భ్రాంతి మధ్యలో కలిగి పూర్వపక్షాలు చేస్తారేమో అని మళ్ళీ మన దగ్గర ఒక సిద్ధాంతాన్ని మళ్ళీ జ్ఞాపకం చేశారు. చాలా సంతోషం. కాబట్టి మనం చేస్తున్నది కరెక్ట్ అయిన సంగతి మనం ఒకసారి మళ్ళీ నిర్ణయించుకోవడానికి అవకాశం లభించింది. అయితే మరి సాక్షాత్ శంకరుడు అప్పటికి పరిస్థితులను బట్టి చూస్తే జైన బౌద్ధ చార్వాకాది మతాలతో దేశమంతా వ్యాపించే నాస్తిక మతంతో ఎక్కడా ధర్మం కానీ సత్యం కానీ దానం కానీ ధర్మం కానీ వేదాలు కానీ ఉచ్చారణ కానీ ఎక్కడా ఏమీ లేనటువంటి దుస్థితిలో దేవతలందరూ కూడా ప్రార్థించగా కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి ఆ రోజున అప్పుడు వారు దయతో అంగీకరించి భూలోకంలోకి అవతరించడానికి ఆయన అంగీకరించారు. అయితే భూలోకంలోకి అవతరించారు ఇంకా పోని దేవతాలోకంలో అవతరించకూడదా అనేటువంటి ప్రశ్న. అంటే ఈ లోకం అనేటటువంటిది మానవ లోకం అనేది చాలా గొప్పది. ఈ లోకంలో చేసిన పుణ్యమే సమస్త లోకాలకి కూడా అందుతుంది. అన్నింటికీ క్షేమం ఈ భూలోకంలోంచి వెళ్ళాలి కానీ మరో చోట కాదు. మన శరీరం అంతా కూడా ఏదైనా వ్యాధిగ్రస్తమై శరీరంలో ఏదైనా నొప్పులుండి శ్రమపడుతున్నప్పుడు సమయంలో ఆహారం అనేటువంటిది కానీ మందులు కానీ వైద్యులు ఇచ్చినటువంటి డాక్టర్ ఇచ్చిన మందు కానీ ఆ చేతికి ఆ కాలుకి నొప్పిపోవడం కోసం రాయం లోపల నోట్లో మందేస్తాం, అలాగే ఆహారం లోపల పుచ్చుకుంటాం. అది శరీరాన్ని అంతటినీ కూడా వ్యాపించి నిర్మూలన చేసి రోగాన్ని క్షేమంగా ఉండటానికి చేస్తుంది. అలాంటిది మన భారతదేశం అనేది భూమి. విభాన్నామ లోక అని అంటుంది వేదం కూడా. ఎప్పుడు కూడా మానవ లోకాన్ని గురించి ఈ భారత భూమిని గురించి చాలా గొప్పగా వర్ణిస్తారు. ఇక్కడ చేసినటువంటి వేదాధ్యయనాలు కానీ కర్మానుష్ఠానాలు కానీ ఇవన్నీ దేవతలకి సంతృప్తినిచ్చి తద్వారా సమస్తలోక క్షేమం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం అడుగడుగున్న వేదాల్లో మనం వింటూ ఉంటాం. అందుకోసమనే భూలోకంలోకి అవతరించారు పరమాత్మ. ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ప్రస్తుతం కాలం 15 నిమిషాలే నాకు టౌన్ ఉండటం వలన నేను ఎంతో ఎక్కువగా మాట్లాడదామని అనుకున్నాను, కానీ అంతకంటే నాకు అవకాశం లభించలేదు. శంకర వాంగ్మయాన్ని గురించి మరి ఇంకెక్కడన్నా ఏదో రోజున మళ్ళీ మాట్లాడదాలని అనుకుంటాను. తర్వాత మాకు వేదభవనంలో 15 రోజులు దొరుకుతాయి వేదభవనంలో శంకర జయంతి మహోత్సవాలు అని నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతాను. సరే, ఇంతకీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దశ తర్వాత కొంతకాలంలో మళ్ళీ శంకరాచార్యులు వాళ్ళ లాంటి మహానుభావుడు విద్యారణ్య స్వామి అవతరించారు. మళ్ళీ అంటే ఆయన ఈ మార్గాన్ని అద్వైత స్థాపన కోసమని శంకర భగవత్పాదులు ఏ భాష్యాలు రచించారో వాటినన్నింటినీ వివరణ చేస్తూ ఇంకా లోకానికి మళ్ళీ గొప్పగా దాన్ని ప్రచారం చేయడం కోసమని ఆయన కూడా ఒక అవతార పురుషుడే కానీ సామాన్యుడు కాదు. ఆయనంతటి వారు అద్వైతాన్ని గొప్పగా గ్రంథాలను రచించి ఆయనకి చివరికి సంతృప్తి లేక మహాభారతం వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలు రచించిన మహాభారతాన్ని రచించిన సంతృప్తి లేక మళ్ళీ తిరిగి భాగవతం రచించుకుని సంతృప్తి పొందినట్టుగా ఆయనకి శంకర విజయాన్ని ఒకసారి రాచి అప్పుడు కానీ ఆయన మనస్సుకు సంతృప్తి లేదేమో అని ఒక శంకర విజయ గ్రంథం రాశారు ఆయన. దానికి మాధవ విజయ శంకరమ గ్రంథం అంటారు దాని పేరు. లోకంలో ఎక్కువ ప్రచారంలో అదే ఉంది. ఆయన మొట్టమొదట్లో మాట్లాడుతూ అన్నారు ఆయన, ధన్యమన్య వివేక శూన్య సుజనమన్యాబ్ధిగన్య నటి నృత్యోన్మత్త నరాధం మాధమ కథా సంబద్ధ దుష్కర్ధమై దిగ్ధమ్మే కిర మధ్య శంకర గురు క్రీడా సముద్యారావార సముచ్చర జలచరై సంక్షాళయా విస్ఫుటం. ఆయన విజయనగర సామ్రాజ్యంలో పనిచేసినట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉంటుంటారు. అదేం చేయలేదు ఆయన. వాళ్ళు దిక్కులేని పరిస్థితుల్లో భువనేశ్వరి మంత్రోపదేశం చేసి కనకవర్షం కురిపించి వారికి సామ్రాజ్యానికి సహకరించినటువంటి మహాత్ములు కానీ మామూలు మనిషి కాదు ఆయన. అయినా ఆయనకు అనుమానం. మనం కూడా చూడండి,
అనేక పాపాలు చేసామో అని ఏదో ప్రాయశ్చితం చేసుకుంటే అకాల మనం శాలిగ్రామ శిలాబారి పాపహార విశేషత అనేక జన పాపాలను కూడా అని స్థగ్యర్థం పుచ్చుకుంటూ ఉంటాం. చాలా పాపాలు చేసినట్టు అవి పోవడం కోసం పుచ్చుకుంటున్నట్టు అంటూ ఉంటాం. అది భావన. ఒకవేళ చేసుకుంటామేమో అని అంటూ ఉంటాయి. ఆయన కానీ పాపాన్ని జన్మాంతర కుడతానిత తాని తాని ప్రణశ్యంది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ అంటూ చెప్పుకుంటూ ఉంటాం మనం. కాబట్టి అలాగా ఆయన కూడా ఒకవేళ ఇది నా నేను రాజులను వర్ణించానేమో అని అంటూ తన వాక్కు అలా వర్ణించడం వల్ల దుర్వినియోగం అయిపోయిందని దాన్ని బాగు చేసుకోవడం కోసమని ఆ నాలుకని వాసన పట్టిన దానికి అది పోగొట్టుకోవడం కోసం నేను ప్రయత్నాలు చేస్తూ కడుక్కోవడం కోసమని శంకర భగవత్పాదులు అవతరించగా వారి కీర్తి ప్రవాహం ప్రపంచ గంగా ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటుంటే దాంట్లో నా నాలుకని నేను క్షాళన చేసుకుంటున్నాను అన్నారని ఆయన. ధన్యం మన్య వివేక శూన్య సుజనం మన్యాబ్ధిక జ్ఞానటి నృత్యోన్మత్త నరాధమాధమ కథా సంమర్ద దుష్కర్ధమై దిగ్ధం మేఘిర మధ్య శంకర గురు క్రీడా సముద్యశ పారావార సముచ్చలజ్జలజరై సంక్షాళయా విస్ఫుటం. అదే కాదు తర్వాత మాట్లాడుతూ అన్నారు ఆయన. ఆయన శంకర భగవత్పాదుల యొక్క 16 సంవత్సరాల్లోనే ఆయన అని రచించారు అద్వైతం స్థాపన చేసినటువంటి మహాత్ముని. మరొక 16 సంవత్సరాలు వ్యాసమహర్షియానికి అనుగ్రహిస్తే దేశమంతా కూడా అద్వైతాన్ని ప్రచారం చేశారని శంకర విజయ గ్రంథంలో మనకు కనపడుతోంది. అప్పటికే ఆయన ఆ శంకర కీర్తిని గొప్పగా వర్ణిస్తూ ఆ కీర్తి కాంత కీర్తి శబ్దం సంస్కృత భాషలో స్త్రీలింగంలో ఉండటం చేత ఈ రకమైనటువంటి రూపకాలంకారం చేయడం అనేది శాస్త్ర మర్యాద, అలంకార శాస్త్ర మర్యాద. దాంట్లో ఆయన ఉన్నారంటే ఆ కీర్తికాంత నృత్యం చేయడానికి ఆమె ఒంటి నుండి ఆ పూసుకున్నటువంటి విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, అవన్నీ నృత్యం చేసినప్పుడు అటు ఇటు శరీరం నుంచి జారి పడుతూ ఉండడానికి అవకాశం ఉంది. ఆ కీర్తికాంత శంకర భగవత్పాదు గారి యొక్క కీర్తికాంతకి మరి స్టేజీ ఏమిటి అంటే మొత్తం ప్రపంచమంతా కూడా స్టేజీనే, దాని మీద నృత్యం చేస్తోంది. చేస్తూ ఉంటే ఆయన శరీరంలోంచి పడినటువంటి సుగంధ ద్రవ్యాలు పునుగు జవ్వాజి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, వాటిని పోగు చేసుకుని నా నాలుక అంటించుకుంటున్నాను. కవుల్ని వర్ణించినటువంటి పాపం వల్ల కలిగినటువంటి నాలుకకి దౌర్గంధ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అన్నారు ఆయన. వంశాసూను ఖరీపిషాణసు ధృజ క్షుద్ర క్షితీంద్ర క్షమా శౌర్యోదార్యదయాదివర్ణన కళా దుర్వాసనావాసితాం మద్వాణీం అధివాసయామీమి నస్తైలోక్య రంగస్థలి నృత్యత్ కీర్తి నటీ పటీన పటిలి సూర్ణైర్వికీర్ణైక్షితౌ అనే ఈ శ్లోకంలో వివరణ చేయడానికి అవకాశం లేదు, సంగ్రహంగా చెప్పాను. ఈ రకంగా స్వామి అవతరించడం కేరళలో జరిగింది. అనతికాలంలోనే వారికి ఉపనయనాది సంస్కారములన్నీ ఊరికే మామూలుగా ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణు అయినటువంటి ఆ వామనమూర్తికి ఏ రకంగా జరిగినాయని భాగవతంలో వింటూ ఉంటామో వామన చరిత్రలో, అలాగే ఇవన్నీ ఊరికే సంస్కారంగా జరిగినాయి. వెంటనే విద్యలన్నీ కూడా ఆయనకి కరతలామలకంగా ఉన్నాయి. సాక్షాత్ శంకరుడు కైలాసవాసి గారి మామూలు వృషి కాదు కదా. కానీ ప్రస్తుత కాలంలో ఆయన ఒక సన్యాసి వేషంలో అద్వైతాన్ని స్థాపించడం కోసమని ఆ స్వరూపంలో అవతరించడం నిర్ణయించుకున్నారు ఆయన. ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క రకంగా అవతరించడానికి పురాణాలు చెప్పినట్టుగా మరి రామావతారం ఒక రకమైనటువంటి వేషం, కృష్ణావతారం మరొక వేషం, బలిచక్ర మరి వాడిని అణగదొక్కి మరి మళ్ళీ తిరిగి దేవలోకాన్ని స్వాధీనపరచుకోవడం కోసం అని మరి వామనమూర్తి అవతారం ఇలా భిన్న భిన్న రీతుల్లో వాళ్ళు ఏ రకంగా నిర్ణయించుకుంటారో, అలాగే ఇక్కడ కూడా ఆయన సన్యాసి వేషంలో అవతరించాలని నిర్ణయించుకున్నారు కనుక ఆయన ఆశ్రమం తీసుకోవాలి. ఆయన సమస్తమైనటువంటి వేదాంత శాస్త్రాలన్నీ కూడా స్వాధీనం, సాక్షాత్ అవతార పురుషుడు, మరి ఆయన జ్ఞానమూర్తి అయినా కూడా లోక సంగ్రహం ప్రపంచకంలో గురువు అనేటటువంటి వాడిని లోకంలో విలువ చూపించాలని మరి శాస్త్రీయమైనటువంటి సన్యాసం తీసుకోకపోతే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా యజ్ దాచరథి శ్రేష్ట స్తతదేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థదను వర్తది అన్నాడు ఆయన. ఆయనే చేయకపోయినట్టయితే మిగతా ప్రపంచకం అంతా కూడా చేయదు కనుక వారు ఒకసారి నర్మదా నదీ తీరంలోకి గోవింద భగవత్ పూజ్యపాదులని ఉంటే వారి దగ్గరికి గురువుగా నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన పతంజలి అవతారమని, తర్వాత సోమశేఖరుడు సోమశర్మని, ఆ తర్వాత అవతరించారని, తర్వాత గోవింద భగవత్ పూజలుగా వచ్చారని పతంజలి చరిత్రలో ఓ కథావృత్తాంతం ఉంది. దాంట్లో పతంజలి మహర్షి ఆదిశేషు అవతారంతో చిదంబర క్షేత్రంలో 1000 తలకాయలతో మహాభాష్యం చెప్పేవారని, ఆయన శిష్యులు వస్తే వారు ఒక తెర అడ్డం పెట్టారట. అవతల పక్కన గురువుగారు ఉంటారు, యువతల పక్క అంతా శిష్యులు ఉంటారు. మీరు తెర మాత్రం ఎప్పుడూ తెరవమోకండి, రెండు కండిషన్లు. తెరవకూడదు, నా మళ్ళీ ఉత్తర శాంతి చెప్పకుండా గురువు అనుమతి లేకుండా బయటికి వెళ్ళకూడదు, వెళ్ళినట్టయితే మీకు శాప గురుశాపహతులు అవుతారు అని రెండు కండిషన్ల మీద స్టార్ట్ అయింది పాఠం.
అయితే దీంట్లో ఒక అబ్బాయి కొంచెం మందంగా ఉంటాడు, ఎక్కదు చదువు, కానీ మందమందంగా వాడు కొంచెం గాలి కోసం అటు ఇటు తిరుగుతున్నాడు ఉత్తర శాంతి చెప్పకుండా. ఈ లోపల ఈ ఉన్న శిష్యులందరికీ ఒక అనుమానం వచ్చింది, గురువుగారు తెరవేశాడు ఎందుకు, లోపల ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదే అని ఓసారి అలా ఎత్తారు వాళ్ళు. అది ఆదిశేషు అవతారం. ఆ విషజ్వాలకు అందరూ మాడిపోయినారు, చాలా బాధపడ్డారు. ఆయన ఎవడన్నా తిరుగుతాడంటే ఉత్తర శాంతి చెప్పకుండా గాలి కోసం తిరుగుతున్నటువంటి ఓ గాలిలాగా ఉన్నటువంటి మనిషి దొరికాడు. సరే ఏమిటంటే నేను ఇలా వెళుతున్నాను, నాకు చదువు అంటట్లేదు, ఏమిటో ఆలోచిస్తుంటా వచ్చానన్నాడు. అయితే క్షమించాలి గురుగారు, నాకు పొరపాటు చేశాను నేను అంటే, సరే నా ఆజ్ఞను ఉల్లంఘించావు కాబట్టి నీకు బ్రహ్మరాక్షసత్వం తప్పదు, అయినా సరే అనుగ్రహిస్తున్నాను, ఇంతమంది పోయినారు కనుక కూర్చోని ఆయన మహామహర్షిని చెప్పాడు అని కథ ఉంది. ఆ తర్వాత మరి ఆయనకి వెంటనే బ్రహ్మరాక్షసత్వం రాక తప్పదు కదా వచ్చింది. ఆ బ్రహ్మరాక్షసులు సహజంగా ఎక్కడ ఉంటారు, రావి చెట్ల మీద ఉంటారని మామూలు ప్రసిద్ధి. అతని బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టడం కోసం మళ్ళీ తిరిగి ఆయనే సోమశర్మగా వచ్చి ఆయన దగ్గర పాఠం చదువుకుని ఆయన బ్రహ్మరాక్షసత్వం పోగొట్టాని ఆ కథావృత్తాంతం చాలా పెద్దది. ఇప్పుడు నేను చెప్తే టైం చాలదు. తర్వాత అతను గౌడుడు గౌడ దేశం నుంచి వచ్చినటువంటి స్టూడెంట్. ఆ స్టూడెంట్ వెంటనే తర్వాత ఆయన వెళ్ళి శుక్రవారి దగ్గరికి వెళ్ళి బద్రికాశ్రమంలో సన్యాసం తీసుకున్నాడని ఆయనే గౌడపాదాచార్యులు వారని ప్రసిద్ధి అనమాట. ఈయన తర్వాత మళ్ళీ ఈ సోమశర్మ మరొక అవతారంలో గోవింద భగవత్ పూజ్యబాదులుగా నర్మదా నదీ తీరంలో యుతీశ్వరుడుగా ఆయన యోగ సమాధిలో ఉంటుంటారు. అదిగో ఆయన దగ్గరికి వెళ్ళారు మన గురుగారు. వెళితే ఆయన సమాధిలో ఉంటారు, బయటకు వచ్చారు. నువ్వెవరని అడిగాడండి ఆయన? ఎవరు అడిగితే ఆయన ఏం చెప్పాలి, మన అడిగితే నాది హైదరాబాద్ అండి లేదా విజయవాడ అండి అంటూ ఏదో మనం తోచినవాడు అని చెప్తాం. కానీ అలా చెబుతారా స్వామి, సాక్షాత్ శంకరుడు కదా. ఆయన కోసమని ఆయన 10 శ్లోకాలు చెప్పినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. దానిపైన సిద్ధాంత బిందు అనే ఒక పుస్తకం రాశారు మధుసూదన సరస్వతి, చాలా పెద్ద లావుగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఉన్నవి 10 శ్లోకాలు, కొన్ని శ్లోకాలు చదువుతాను, అన్ని చెప్పడానికి టైం లేదు నాకు. దాంతో వారు ఏమన్నారంటే, నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మా నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా తదే కో వశిష్ఠ శివ కేవలోహం నమాతా పితావా నదేవా నలోకా నవేదా నయజ్ఞా నతీర్థం బ్రువంతి సుషుప్తు నిరస్తాది శూన్యాత్మగత్వా తదే కో వశిష్ఠ శివ కేవలోహం సాంఖ్యం జీవన్ నత్వాంతరాత్తన్నజీనన్న మీమాంసగాదిర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మగత్వా తదే కో వశిష్ఠ శివ కేవలోహం నచోర్ధం నాధో నాంతన్న భక్ష్యం నజ్జన్న త్రియం న పూర్వాపరాదికు నియజ్ఞాపకత్వాదఖండైకరూపస్తదేకో వశిష్ట శివ కేవలోకం నుక్తం న కృష్ణం న తన్న పీతం న కుబ్జం న పీరం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరకారకత్వాదేకో వశిష్ట శివ కేవలోకం అవివ్యాపకత్వాద్యుతత్వ ప్రయోగాత్ స్వతసిద్ధభావాదనన్యాశ్రయత్వాత్ జగత్తుచ్ఛమేతత్ సమస్తం దదన్య తదేకో వశిష్ట శివ కేవలోకం అంటూ ఆయన చాలా నేను పరిపూర్ణమైనటువంటి శివుణ్ణి శివస్వరూపాన్ని నేనే చెప్పారండి ఆయన. అలాంటి మహాత్ముడికి ఈ వివరాలు చెప్పాలంటే సిద్ధాంత బిందు అంటే అది మధుసూదన సరస్వతి రాసిన గ్రంథం అంటే సామాన్యమైంది కాదు. అది దాని గురించి శ్లోకాలు కూడా వివరణ చెప్పడానికి నాకు అవకాశం తక్కువగా ఉంది. ఏదో శ్లోకాలు ఊరికే చదివేసి ఏదో మామూలుగా వేద పాఠంలాగా వెళ్ళిపోతున్నాను. క్షమించాల్సిన ప్రార్థన.